వినాయక చవితి సందర్భంగా పందిళ్ళ మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించదలిచిన వారు తప్పనిసరిగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి అనుమతి పొందాలని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ఆదేశాల మేరకు ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి సందర్భంగా పందిళ్ళు మండపాలు ఏర్పాటు చేస్తున్న కమిటీ సభ్యులకు ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సుబ్బారావు అన్ని నియమ నిబంధనలను పాటించాలని ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18వ తారీఖున జరగబో వినాయక చవితి నుండి అక్కడి నుంచి ఉత్సవాలు తన ఎండే జరుగుతాయి కాబట్టి దీని గురించి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు మరియు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు తెలియజేయడం ఏమంటే వినాయక విగ్రహాలు తప్పనిసరిగా పెడుతుంటే పబ్లిక్ ప్లేస్లో కానీ ఎక్కడైనా పెడతా ఉంటే పోలీసు వారి పర్మిషను ఖచ్చితంగా తీసుకోవాలి. పబ్లిక్ ఫ్లోకి వెహికల్ ట్రాఫిక్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అదేవిధంగా విగ్రహాల దగ్గర 24 అవర్స్ మీ అబ్జర్వేషన్ ఉండేటట్లు మనిషిని ఏర్పాటు చేసుకోవాలి. నైట్ టైం కూడా ఒకళ్ళు ఖచ్చితంగా మీ కమిటీ సభ్యుల్లో ఒకళ్ళు ఖచ్చితంగా విగ్రహం దగ్గర పడుకోవాలి. అదేవిధంగా ఏ విగ్రహాన్ని ఏ రోజు తీస్తున్నారు, ఐడల్ ఎంత, దాని ముందు ఎలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు అనేది మాకు ముందుస్తుగా సమాచారం ఇవ్వాలి. విగ్రహం వెళ్ళే రూట్, నిమజ్జనానికి విగ్రహం వెళ్ళే రూట్ కూడా మాకు తెలియజేయాలి. అదేవిధంగా 10 గంటలకల్లా మైక్స్ ఆఫ్ చేయాలి, 10 తర్వాత మైక్లు అలో చేయం, లో సౌండ్తోనే పెట్టుకోవాలి. ఇతరులకి ఇతర చర్చెస్ మసీదులు అలాంటి ఉన్న దగ్గర కొంచెం సంయమనం పాటిస్తా సౌండ్ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదేవిధంగా వీధుల్లో వినాయక విగ్రహం ఊరేగింపప్పుడు వీధుల్లో రంగులు చల్లుతూ అల్లరికి పాల్పడకూడదు. అట్లా చేస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. స్పెసిఫిక్ కేసులు నమోదు చేస్తాము. ఇప్పుడు స్కూల్స్ దగ్గర ఒకటి ఫైర్కి సంబంధించిన సేఫ్టీ కూడా తీసుకు ఫైర్ వినాయక మండపాల దగ్గర ఫైర్ క్రాకర్స్ అవి కాల్చేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, మాకు ముందు తెలియజేయాలి. అలాంటి ఏముంటే అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ వాల్యూమ్ విపరీతంగా పెట్టి న్యూసెన్స్ చేయకూడదు. కమిటీ సభ్యులు ఆ విగ్రహం గురించి మా దగ్గర బౌండ్ ఓవర్ అనే కమిటీ సభ్యులదే పూర్తి బాధ్యత, వాళ్ళనే బౌండ్ ఓవర్ వాళ్ళ మీదే మేము కేసులు నమోదు చేస్తాం. దాని గురించి ప్రతి జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీ సభ్యులు. ఎలాంటి బలవంత వసూళ్ళకి పాల్పడినా కేసు రిజిస్టర్ చేస్తాం. ఇక్కడ విగ్రహాల పేరుతో మనం చందాలు ఖచ్చితంగా ఇవ్వాలి.